హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ద్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ పాస్ చేయండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కదా లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు నిన్న ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇల్లు కన్స్ట్రక్షన్స్కు సంబంధించి సో ఎవరైతే ద్వాకరాలో ఉన్నారో వాళ్లకు యాభై వేల వరకు అయితే రుణాలు మంజూరు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది అది కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అయితే ప్రారంభిస్తున్నట్టు గవర్నమెంట్ అయితే చెప్పింది సో మనకు ఇల్లు కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ద్వాకరాలో ఉన్నవాళ్ళు సో బ్యాంకుల ద్వారా వాళ్ళకు యాభై వేల వడ్డీ లేని అయితే ఇప్పిస్తున్నారు మిగతా వాళ్ళకు సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు కానీ ద్వాకరా వాళ్ళకు మాత్రం యాభై వేల వరకు అయితే ఇస్తున్నారు వడ్డీలు అనేవి గవర్నమెంట్ ద్వారా బ్యాంకులకైతే వెళ్తాయి సెకండ్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే సో ద్వాకరాలో చాలా రోజుల నుంచి ద్వాకరాలో మహిళలు లోన్స్ తీసుకోవడము వాటిని తిరిగి పే చేయడం ఇలా కంటిన్యూస్ సిస్టమ్ అయితే ఉంది మనకు రుణమాఫీ చేశారు అలాగే వడ్డీ మాఫీ చేశారు ఇలాంటివి కూడా మనకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు కదా సో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అంటే ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మనకు ఒక కొత్త సిస్టమ్ ద్వారా అయితే లోన్స్ పంపిణీ చేయడానికి ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకురానున్నారు ఆ సిస్టమ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక గ్రూప్లో పది మంది ఉన్నారనుకోండి సో సపోజ్ ఒక ఐదు లక్షల రూపాయలు లోన్ అయితే మంజూరు చేస్తే ఒక్కొక్కరు యాభై వేల రూపాయలు అయితే తీసుకుంటారు సో దీంట్లో కొంతమందికి అవసరం లేని వాళ్ళు ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇలా అయితే ఉంటుంది కదా సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏ తీసుకుందంటే అంటే ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ అంటే బిజినెస్ కానీ వ్యాపారం కానీ చేసే వాళ్ళు అవసరాలు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఎక్కువ అమౌంట్ ఇచ్చే విధంగా సిస్టమ్ అయితే తీసుకొస్తామో అని చెప్పారు అలాగే వేలిముద్ర ద్వారా కంపల్సరీ బయోమెట్రిక్ అయితే వెయ్యాలి వాళ్ళ ప్రజెన్స్ సో బ్యాంకుల ద్వారానే రుణాలు ఇస్తారు కాకపోతే ఏంటంటే ముందు గ్రూప్ వైజ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పర్సన్ వైజ్ గ్రూప్ అలాగే ఉంటుంది కానీ పర్సన్కి ఒక పర్సన్కి ఎంతైతే అవసరం పడుతుందో ఆ పర్సన్కి తగ్గట్టుగా అయితే లోన్ మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారు సో కొంతమందికి అవసరం లేకుండొచ్చు కొంతమందికి ఎక్కువ కావాల్సి రావచ్చు సో ఇలాంటి వాళ్ళు చేసే బిజినెస్ వైజ్ అంటే వాళ్ళకి కావాల్సిన వ్యాపారం ఏంటి ఏం చేస్తున్నారు దానికి సంబంధించిన జియో ట్యాగింగ్ కూడా చేస్తారు వాళ్ళు చేసే వ్యాపారానికి సంబంధించిన జియో ట్యాగింగ్ అలాగే మనకు ఒక యాప్ కూడా తీసుకొచ్చారు దీనికి సంబంధించిన ఒక సపరేట్ యాప్ అలాగే పేమెంట్ సిస్టమ్ కూడా ఫెస్ ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి ఆన్లైన్లో పేమెంట్ సిస్టమ్ కూడా తీసుకొస్తామని చెప్పారు ఇవన్నీ కొత్త సిస్టమ్స్ అన్ని మనకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది సో మహిళలకు చాలా విధాలుగా ఉపయోగపడే విధంగానే ఈ సిస్టమ్ అయితే ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తున్నారు అలాగే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉద్యోగిని అని చెప్పేసి ఒక పేరుతో ఆ లోన్స్ అయితే ఇస్తున్నారు మనకు మూడు లక్షల వరకు అయితే లోన్స్ మంజూరు చేస్తున్నారు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే లక్ష యాభై రూపాయల ఇన్కమ్ ఉండాలి సో మనకు థర్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే లక్షకు ముప్పై వేలు చొప్పున సబ్సిడీ అయితే ఇస్తారు సో ఇది ఒక కొత్త పథకం ఉద్యోగిని అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇది అలాగే మనకు ఇంకొకటి ఏంటంటే ఈ ద్వాకరా మహిళలకు మనకు పెన్షన్ కూడా ఇస్తున్నారు పెన్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు అలాగే మనకు ద్వాకరాలో కనుక సో అభయహస్తం కింద ఐదు వందల రూపాయలు పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలను అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి అయితే ఈ సిస్టమ్స్ ఈ స్కీమ్స్ అయితే ఉపయోగపడతాయి అని చెప్పేసి సో గవర్నమెంట్ అయితే చెప్తుంది సో ఈ సంవత్సరం నుంచి మనకు ఆర్పీల ద్వారా మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తొందరలోనే మీటింగ్స్ కండక్ట్ చేసి ఏ విధంగా ఉంటుంది తర్వాత ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఈ సిస్టమ్ అయితే ఎక్కువ ఎక్కువ ఎవరైతే అంటే ఎక్కువ రోజుల నుంచి ద్వాకరాలో ఉండి కంటిన్యూస్గా పే చేసి సో మంచి అంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ ఉండదు అలాంటి వాళ్ళకైతే ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళు చేసే వ్యాపారం మీద అన్ని ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ డెషన్ అయితే తీసుకున్నారు సో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే కనుక మీరు లోన్స్కి అయితే అప్లై చేసుకోండి అలాగే మీకు వ్యాపారం కోసం మీకు కావాల్సినంత రుణాలు అయితే బ్యాంకుల ద్వారా గవర్నమెంట్ అయితే ఇప్పిస్తుంది సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో వస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి